దివ్యాంగులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని గూడూరులో దివ్యాంగుల భవనం కోసం స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్ ఫెస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ హాజరై దీపావళి పండుగ ఆనందంగా జరుపుకునేందుకు దివ్యాంగులకు దుస్తులు, టపాకాయలు, స్వీట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రెడ్ సంస్థ ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్థకు 100,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే దివ్యాంగుల భవనం కోసం స్థలాన్ని కేటాయిస్తామని, అంతేకాకుండా వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని ఆయన వివరించారు. దానికి ముఖ్యంగా రామలింగయ్య గారు మీ అందరూ కూడా పూర్తిగా ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే స్వామిని కూడా అందరూ కూడా సహాయం చేస్తున్నారు, సంతోషం. అలాగే గతంలో రాజా ఫస్ట్ టైం ఇవ్వడం 1.5 లక్షలు దీనికి కూడా ఏర్పాటు చేశారని చెప్పి చెప్పారు. చాలా సంతోషం ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట గెలిచిన వెంటనే మీకు 6,000 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందువల్లంటే అటువంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం మన అందరి అదృష్టం, మీ అదృష్టం, మా అదృష్టం. కాబట్టి ఈరోజు 6,000 రూపాయలు ఈరోజు మీ అందరూ కూడా ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సుధీర్ చెప్పినట్టు ఖచ్చితంగా, మన రాజేష్ చెప్పినట్టు ఖచ్చితంగా ఈ విషయాన్ని మన సబ్ కలెక్టర్ గారు వచ్చినారు, ఐఏఎస్ గారు వచ్చినారు, ఆయన తీసుకెళ్తాను, ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను. ఖచ్చితంగా స్థలం కూడా మీకు చూపిస్తాను. మీకు నచ్చిన అట్లాగే మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కూడా అడిగారు. అది ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాము, గవర్నమెంట్ నుంచి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించే అవకాశం ఉంది, అది కూడా ఆలోచిస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ మా రాజాకి తెలుసు తెలియజేస్తున్నాను. నేను కూడా మీలో ఒక కుటుంబ సభ్యున్నాయి, 1 లక్ష రూపాయలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం రావటం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా జన విజ్ఞాన వేదిక అయితేనేమి, అంబేద్కర్ సేవా సంఘం అయితేనేమి, అనేక విధాలుగా ఈ సంస్థ అందరినీ కూడా మేము సహకరిస్తూ మీ అందరికీ చేదురువాదులుగా ఉన్న కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఒక మంచి సభ్యులు మాకంతా ఉన్నారు. ప్రత్యేకించి రామలింగన్న యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం మాకు ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిత్యం చేస్తున్నందుకు అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట 5,000 6,000 కూడా ఇబ్బంది పడే ఈ కార్యక్రమం తర్వాత మొట్టమొదటి మేము 1.5 లక్షలు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం ముందుకు పోతున్నాం. తర్వాత కార్యక్రమంలో సుధీర్, రాజేష్ వాళ్ళ పాత్ర ఎంత చెప్పినా తక్కువే. చాలా కష్టపడ్డారు వాళ్ళిద్దరు ఈ సంస్థ నిలబెట్టేదానికి. వాళ్ళతో పాటు చేయించినటువంటి సభ్యులందరూ కూడా మన విదేశంలో ఉన్న మేము అడగంగానే దివ్యాంగుల కోసం నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వేరే ప్రోగ్రాం కూడా ఆపుకొని మా కోసంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. అందుకు చాలా థ్యాంక్స్ అన్న, మా అందరి తరఫున, రెడ్ సంస్థ అందరి తరఫున. అలాగే ఈరోజు ఇక్కడ అద్దులుగా వచ్చినటువంటి మా రెడ్ సంస్థ గౌరవాధ్యక్షులు వేదు రాజప్రసాద్ గారు అని, అలాగే మా ఉపాధ్యక్షులు రామలింగం గారు, అలాగే ప్రముఖ దాత ఎస్ఎల్ఎం స్వామి గారు, మరియు మా సభ్యులందరూ ఇక్కడ అటెండ్ అయి ఉన్నారు. కావున అందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, రెడ్ సంస్థ ప్రతినిధులు రామలింగం, సుధీర్, రాజేష్, శ్రీధర్, ఎస్ఎల్ఎం స్వామి, శ్రీనివాసాచారి, శాంతి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.